ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనంది, నీ గురించే వెయిట్ చేస్తున్నాం, రా వెళ్దాం. ఎక్కడికి? నువ్వు ఊరికి వెళ్ళడానికి వెళ్ళావు కదా, అప్పుడు మిత్ర ఫ్రెండ్స్ మాతో గొడవ పడ్డారు. గార్మెంట్స్ కంపెనీలో నువ్వు దొంగతనం చేశావని, మమ్మల్ని దొంగ ఫ్రెండ్స్ అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగారు. ఇప్పుడు ఆ కంపెనీలో నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ అయింది కదా. ఇప్పుడెందుకు గాయత్రి సమస్యని పెద్దది చేసుకోవటం? రజీనా, గాయత్రితో నువ్వైనా చెప్పు, వాళ్లతో గొడవలెందుకు? నాకు వాళ్ళంటే కోపంగానే ఉంది. వాళ్ళ రోజు మాట్లాడిన మాటలు గుర్తుకొస్తుంటే వాళ్ళనంత ఈజీగా వదలకూడదు. ఏంటి రజీనా, నువ్వు కూడా గాయత్రిలాగే మాట్లాడుతున్నావేంటి? ఈ విషయంలో నువ్వేం మాట్లాడు కానంది, మేము రమ్మంటున్నాం, సైలెంట్ గా రా, అంతే. అది కాదు గాయత్రి. ఆనంది, గాయత్రిని నేనెప్పుడు ఇంత కోపంగా చూడలేదు. గాయత్రినే కరెక్ట్. గాయత్రి ఏం చేయాలనుకుంటే అది చేయని. నేను గాయత్రికే సపోర్ట్. ఈరోజు ఆ మిత్ర ఫ్రెండ్స్ని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. రజీనా, నువ్వు గాయత్రిని రెచ్చగొట్టుకు, గాయత్రికి సమస్యలు తీసుకురాకు. ఏంటి ఆనంది, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు రా ఆనంది మాతో. గాయత్రి అంటే ఏంటో ఆ మిత్రాకి చూపిస్తాను. నువ్వు రా ముందు. అయ్యో, రా రజీనా, రా. గాయత్రి, రా ఆనంది. గర్ల్స్ అందరూ ఇక్కడ చూడండి. ఏ మిత్ర, లే పైకి, ఇక్కడ కూర్చోవలసింది ఆనంది. ఏంటి, ఏమైంది మీకు? అక్కడన్ని చైర్స్ ఖాళీగానే ఉన్నాయిగా, అక్కడెళ్ళి కూర్చోండి. ఆనంది ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, మేం డిసైడ్ చేస్తాం. ఏ మిత్ర, ఈ రోజు నుంచి ఈ హాస్టల్లో ఆనంది ఏం చెప్తే అది జరగాలి. ఆనంది మాటే వినాలి, అది గుర్తుపెట్టుకో. ఏంటి? అవును, గాయత్రి చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి అంటున్నావు? గాయత్రి చెప్పినట్టు ఆనందియే బాస్ అండ్ డాన్. ఏంటి మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నారు, మైండ్ దొబ్బిందా మీకు? ఏ పంతులు, రూమ్లోకి వెళ్ళి పూజ చేసుకో. ఏంటి గాయత్రి మరీ ఓవర్ చేస్తున్నా? నీకు మాటలు లేవు, చూస్తూ ఉండు. గాయత్రి నువ్వు చూడు. అవును, అసలు మీరు ఇప్పుడు ఎందుకు గోల్ చేస్తున్నారు? మీకేం కావాలి? ఆనంది గురించి ఏం మాట్లాడావు? మా ఆనంది గార్మెంట్స్ లో దొంగతనం చేసిందని, ఆనంది కుటుంబం అంతా వంశ పారంపర్యంగా దొంగతనం చేసేవాళ్ళని అన్నావు కదా. రెసినా, తర్వాత ఏమంది? ఇది నేరస్తురాలంది. నీ నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అసలు నిజమేంటి అని బయటపడింది కదా, ఇప్పుడు చెప్పు. మీ బాస్ మహేష్ గారి అసలైన దొంగని తీసుకొచ్చి మీ ముందుంచి, ఆనంది ఎటువంటి తప్పు చేయలేదు అని, ఆనంది నిరపరాధి అని నిరూపించాడు కదా. ఇప్పుడు చెప్పు నా ఫ్రెండ్ ఆనంది గురించి. తెలియక తప్పు చేసేవారిని క్షమించొచ్చు, అన్నీ తెలిసి బరి తెగించేసి కావాలని తప్పు చేసేవారిని క్షమించడం పాపం చేసినట్టే. నువ్వు చేసిన తప్పును మైసర్ క్షమించొచ్చు, ఇంకొకరైతే నిన్ను మెడబట్టి కంపెనీ నుండి బయటికి తోసేస్తారు. మా ఆనంది మాట విని ఆ మహేష్ గారు నిన్ను క్షమించి వదిలేశారు.
గాయత్రి నేను చెప్పానంటోంది. నేను మహేష్ గారికి ఏం చెప్పలేదుగా. గాయత్రి మహేష్ గారితో. నువ్వు మాట్లాడుకో, సైలెంట్గా ఉండు. ఇప్పుడు నువ్వు ఆనందిని క్షమించమని క్షమాపణ అడుగు, లేకపోతే ఇక్కడి నుండి పోలేవు. ఏంటి గాయత్రి మరీ ఓవర్ చేస్తున్నావు? ఏం చేస్తావు, ఏం చేస్తావు? ఏంటి దయ్యంలా ఎగురుతున్నావు? తప్పు ఆ మిత్రాది. తప్పుడు మాటలతో మా ఆనందిని అవమానించారు, దానికి సమాధానం చెప్పు. చెప్పు చెప్పు. ఏమైంది ఈరోజు గాయత్రికి? ఒకవేళ అమ్మోరేమైనా ఆవహించిందా ఏంటి? ఇప్పటికి మించిపోయిందేం లేదు మిత్ర, తమరు చేసిన తప్పు ఒప్పుకొని ఆనందికి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తావు? నేను నిన్ను ఏమి చేయను, చేయిస్తా. ఆనంది, మహేష్ గారికి ఫోన్ చేసి మిత్ర హాస్టల్లో కంపెనీలో జరిగినవన్నీ అందరికీ చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పవే. పంతులు, మహేష్కి కాల్ చేస్తే భయపడతాననుకున్నావా? మహేష్ నాకు కంపెనీలోనే బాస్, హాస్టల్లో కాదు. నేనిక్కడ ఎవ్వరికి భయపడను. ఓ అలాగా? అవును పంతులు. అంటే మహేష్ సార్ అంటే మిత్ర గారికి భయమే లేదన్నమాట. ఎవరికి భయపడతారు మిత్ర మేడం? రెసినా అమ్మకు ఫోన్ చేయి. మీకే భయపడండి మిత్ర, మీ అమ్మకలా భయపడుతుంది? మా అమ్మకు కాదమ్మా, మిత్ర వాళ్ళ అమ్మకి. రెసినా చూస్తావేంటి, ఫోన్ చేయి. తీయవే ఫోను. మా మిత్రాకి వాళ్ళ అమ్మంటే భయం, దాన్ని అడ్డు పెట్టుకుని మిత్రాని ఆడుకోవాలనుకుంటున్నావా? డయానా నువ్వు సైలెంట్గా ఉండు. మిత్ర, మీ అమ్మంటే నీకు భయం అని తెలిసి హాస్టల్ వాడే నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా మీ అమ్మని అడ్డు పెట్టుకుని భయపెడుతున్నారు. ఏంటి నువ్వు నా పొరుగు తీస్తున్నావు? ఇది ఎవరికి భయపడుతుందో నేనే వీళ్ళందరికీ చెప్పానా? సారీ మిత్ర. మిత్ర మేడం గారు చేసిన తప్పుకి ఆనందికి క్షమాపణ చెప్తారా, లేక మిత్ర అమ్మగారికి కాల్ చేయనా? ఊరికి భయపెట్టకు, మా అమ్మ నెంబర్ నీకెలా తెలుసు? మార్టిన్ గారి దగ్గర తీసుకున్నాను మిత్ర మేడం. మిత్ర గారు నమ్మడం లేదు కదూ, అమ్మగారి నెంబర్ చెప్పనా? రెసినా నెంబర్ చెప్పు. 998. వద్దు, నెంబర్ చెప్పొద్దు. మిత్ర, నువ్వెందుకు భయపడుతున్నావు? కాల్ చేయి నువ్వు, ఏం జరుగుద్దో మనము చూద్దాం. ఒసి, తెలివి తక్కువ మొద్దులారా, మా అమ్మ నెంబర్ వీళ్ళకి మాత్రమే తెలుసు. మా అమ్మ నెంబర్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ తెలిసిందనుకో, అందరూ నాతో ఆడుకుంటారు. అందుకే ఫోన్ నెంబర్ చెప్పొద్దంటున్నాను. రెసినా, మిత్ర ఆనందికి క్షమాపణ చెప్పేలా లేదు, మిత్ర అమ్మగారికి కాల్ చేయి. గాయత్రి, మన ప్రాబ్లమ్స్ మనమే మాట్లాడుకుందాం, మా అమ్మతో వద్దు. మన ప్రాబ్లమ్స్ మనమే చూసుకోవాలా? మరి అయితే మీరు హాస్టల్లో ఆనందితో గొడవలు, కంపెనీలో గార్మెంట్ దాకా తీసుకెళ్ళి అక్కడ రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా, మరి దాన్నేమంటారు?